పరిశుద్ధ గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సంఘటన, ప్రతి విషయం, ప్రతి సందర్భం యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడినాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి కూడా మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. వారి జీవితంలో కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు. అయితే మనం వారి జీవితాలు చదువుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మన జీవితాలకి అన్వయింపచేసుకొని వారు చేసిన పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. యెఫ్తా అన్నటువంటి న్యాయాధిపతి ఇశ్రాయేలులకు ఉండేటువంటి వారు, ఆయన జీవితంలో చాలామంది దృష్టిలో ఆయన ఒక గొప్ప పొరపాటు చేసిన వ్యక్తిగా నిలిచిపోయాడు. ఎందుకంటే దేవునికి తన కుమార్తెను ఆయన అనుకోని విధంగా తను ఆవేశంతో దేవునికి మొక్కుబడి చేసి, నేను యుద్ధం చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే నాకు ఎదురొస్తారో వారిని దహన బలిగా అప్పగిస్తానని ప్రమాణం చేశాడు ఆవేశంతో. తీరా ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమార్తె ఎదురొచ్చింది. ఆమెను ఆయన దహన బలిగా అర్పించేటువంటి పరిస్థితిలోకి వెళ్తాడు. దానివల్ల ఎంతో దుఃఖం కలిగింది. ఇస్రాయేల్ దేశంలో నేటికి కూడా ఆ యొక్క యెఫ్తా కుమార్తె గురించి ప్రతి సంవత్సరం వారు సంతాప దినాలుగా ప్రకటిస్తారు. అయితే ఈ యొక్క యెఫ్తా జీవితంలో ఆ కోణం మాత్రమే మనం చాలాసార్లు చూస్తాం. అయితే నేను నిన్నటి నుంచి నేను యెఫ్తా జీవితంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటి అని మనం ధ్యానం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. అందుకే యెఫ్తా జీవితంలో 7 మంచి విషయాలు మనం చూడగలం. మనం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనం ప్రారంభం చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమ గలవాడు, అతడు వేశ్య కుమారుడు. గమనించండి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది కాదు. అయితే బైబిల్ ఎప్పుడు కూడా మనుషుల్ని అడ్రస్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే, వారిలో ఉన్నటువంటి మంచి విషయాన్ని చెబుతూ వారికి ఉన్నటువంటి లోపాన్ని గురించి కూడా బైబిల్ ప్రస్తావిస్తుంది. అయితే మానవుల యొక్క పరిస్థితి ఏంటంటే, మనుషుల్లో ఉన్నటువంటి చెడ్డ విషయాలను, లోపాలను మాత్రమే చూసేది మానవ లక్షణం. అయితే ఆత్మ సంబంధంగా మనం ఒక విషయం నేర్చుకోవాలి, మన మనుషుల జీవితాల్లో ఉన్న మంచి విషయాలు కూడా చూడడం నేర్చుకోవాలి. సరే, ఇక యెఫ్తాలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, తన బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినప్పటికి కూడా ఈయన దేవుని నమ్ముకున్నాడు. అంటే యెఫ్తా జీవితము ఆయన లాంటి ఒక బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఒక వేశ్య కుమారుడని రాయబడింది. అది చాలా బాధకరమైనటువంటి విషయం. ఇంకా బాధకరం ఏంటంటే, నేను ఆలోచిస్తున్నా, ఆయన వేశ్య కుమారుడుగా పుట్టడంలో ఆయన యొక్క ప్రమేయం ఏం లేదు, ఆయన చేసిన తప్పేం లేదు, ఆయన పొరపాటు ఏమీ కూడా లేదు. బట్ ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క చరిత్ర చాలా బాధకరమైనటువంటిది. కాబట్టి ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఆయన జీవితంలో చాలా కష్టపడినటువంటి విషయము, బాధకరమైన విషయం ఉన్నప్పటికీ కూడా ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనకు ధైర్యం ఇచ్చాడు. గమనించండి, ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ జీవితంలో ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉన్నట్టయితే దాన్ని గురించి చింతించాల్సిన పనిలేదు. యేసు ప్రభువు నిన్ను గొప్పగా చేయగలడు. ఇక్కడ యెఫ్తా జీవితంలో ఆయన వేశ్య కుమారుడని మనుషులు ఆయన్ని తరిమేశారు. బైబిల్ చెబుతుంది 11వ అధ్యాయం 2వ వచనంలో, గిలాదు భార్య అతనికి కుమారులను కనుగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదని
చెప్పిరి. కాబట్టి యెఫ్తా జీవితంలో తృణీకరించబడ్డాడు. తృణీకరించబడి ఆయన ఎంతో అవమానం పొందాడు. అయితే కూడా ఆయన దేవుని పైన విశ్వాసం ఉంచాడు. మరి ఆయన జీవితం చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. ఆయన ప్రారంభం, ఆయన జీవితం చాలా ఒక తృణీకారంతో ప్రారంభమైంది. అయితే దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం కొరింథీయులు రాసిన పత్రిక 1:29 ఏం చెప్పబడిందంటే, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే, ఈ లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ప్రతి మనిషికి క్రీస్తు దగ్గర స్థానముంది. ప్రతి మనిషి క్రీస్తు ప్రేమకు పాత్రుడు. వారు ఎలాంటి వారైనా, ఎలాంటి చెడు చరిత్ర ఉన్నప్పటికీ క్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఈ యెఫ్తా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన జీవితంలో ఏ మాత్రము ఆశీర్వాదము లేనప్పుడు ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చాలా ఆశ్చర్యం. ఈ దినాల్లో దేవుడు మనకి ఎన్నో మేళ్లు చేసినప్పటికీ కూడా ఇంకా దేవుని పైన సణుగుతూ ఉంటాం. అయితే ఆయన ఒక సత్య దేవుణ్ణి గుర్తించాడు. అందుకొరకే తన బ్యాక్గ్రౌండ్ బ్యాగలేకపోయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రెండవ పాయింట్, తన వారు ఆయన్ని తృణీకరించినప్పటికీ కూడా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించేయాలి. దేవుడు మనకేదో మేలు చేసినాడు కాబట్టి మనం ఆయనది విశ్వాసం ఉంచడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఆయన నమ్ముతున్నానటువంటిది, అది ఒక సాధారణమైనటువంటి విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటంటే, ఈ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఈయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఈయన నన్ను రక్షించుటకి లోకానికి వచ్చాడు, కాబట్టి నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నటువంటి విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం. కాబట్టి యేసు ప్రభువును స్తుతించడానికి, నమ్మడానికి వేరే ఏ కారణమూ అక్కర్లేదు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయాడు. నిన్ను లోకంలో మనుషులందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కారణం చాలు నువ్వు యేసును నమ్ముకోవడానికి. అదే యెఫ్తా జీవితంలో మనం చూస్తున్నాం. తృణీకరించబడ్డాడు. రెండో విషయం, తృణీకరించబడినప్పటికీ కూడా యాక్చువల్గా అతని స్థానంలో మనం ఉంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనుషులు తృణీకరించినప్పుడు చాలా బాధకరం, చాలా వేదనకరం. కొన్నిసార్లు మనలో లేనటువంటి విషయాల్ని, మనము చేయని తప్పులకు మనుషులు మనల్ని తృణీకరించినప్పుడు అది చాలా బాధకరం. యెఫ్తా జీవితం అదే. ఆయన ఏం తప్పు చేయలేదు. వాళ్ళ తల్లి వేశ్య, ఒక బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఆయన తప్పేం లేదు. అయితే కూడా మనుషులు ఆయన్ని తృణీకరించారు. గమనించండి, యెఫ్తా తను బాధలో ఉన్నప్పుడు ప్రభువును నమ్ముకున్నాడు. రెండవది, ఆయన తృణీకరించబడినప్పుడు ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, ప్రభు నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు తృణీకరించినా నీవే నా రక్షకుడు అన్నటువంటి నమ్మకం మనకుంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు జోక్యం చేసుకుని ఎవరైతే యెఫ్తాను తృణీకరించి వారి దేశం నుండి పంపించి వేశారో వారే వచ్చి యెఫ్తాను గౌరవంగా ఆహ్వానించేట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని పట్టించుకోకుండా మన నమ్మకత్వాన్ని స్థిరంగా ఉంచుకుంటున్నప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తాడు. యెఫ్తా జీవితంలో అదే జరిగింది. ఆయన తృణీకరించబడి వెళ్ళిపోయాడు. టోబు దేశంలో ఉన్నాడు. అక్కడ అల్లరి జనం ఆయన చుట్టూ చేరింది. దేవుడు కార్యం చేశాడు. అమ్మోనీయులు ఇస్రాయేల్ మీద దగ్గరకు యుద్ధానికి వచ్చినప్పుడు, అదే 11:6
మనం చూసినట్టయితే గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపత్యమై ఉండుము, అప్పుడు మనం అమ్మోనిలతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదు అని యెఫ్తాతో అనిరి. దేవుడు ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు, ఎవరైతే ఆయన్ని తృణీకరించారు వారు వెళ్ళి ఆయన్ను ఆహ్వానించారు. గమనించండి, మొదటి పాయింట్ ఏంటంటే తన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తాను ఉన్నప్పటికీ ఆయన నమ్మాడు. రెండవది, తృణీకరించబడినప్పటికీ ఆయన నమ్మాడు. మన మూడో విషయం మనం చూసినట్టయితే ఆ అల్లరి జనం మధ్యలో చాలా ఆశ్చర్యపోయాను. ఈయన టోబు దేశానికి పోయినప్పుడు అక్కడ మీరు చదివినట్టయితే అల్లరి జనం ఆయన చుట్టూ చేరిపోయింది. అయితే ఆ అల్లరి జనము మధ్యలో యెఫ్తా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన చుట్టూ ఎలాంటి అవిశ్వాసం ఉన్నప్పటికీ, ఎలాంటి అల్లరి జనము ఉన్నప్పటికీ కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేయగలడు. 11:3 మనం చూస్తే యెఫ్తా తన సహోదరుల ఎదురు నుండి పారిపోయి, అంటే తన సహోదరులతో గొడవ పడ్డానికి ఆయన ఇష్టపడలేదు. విశ్వాస జీవితంలో ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనము మన సహోదరులతో, యేసునందు విశ్వాసం ఉంచిన వారితో మనం గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తలు పెట్టుకోకూడదు, తల్లి బిడ్డలు పెట్టుకోకూడదు, సంఘములో వారితో కూడా పెట్టుకోకూడదు, యేసును నమ్మిన వారితో గొడవ పెట్టుకోకూడదు. గొడవ పడే రైట్ ఉంది ఆయనకు, ఈ కూడా ఫాట్, ఎందుకంటే ఆయన యొక్క బయలాజికల్ ఫాదర్ వారి తండ్రి గుర్తించబడ్డాడు, గిలాదు కుమారుడని ఆయనకు గుర్తింపు ఉంది, కాబట్టి ఆయన ఫైట్ చేసి ఉండొచ్చు. అయితే నాకు అవసరం లేదని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఎవరైనా మన సహోదరులు మనల్ని బిలీవర్స్ మనల్ని ఏమైనా ఒక మాట అంటే మనం భరించాలి. గమనించండి, ఈ యాటిట్యూడ్స్ యెఫ్తాలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇంటెన్షన్గా ఆయన ఒక కార్యం చేశాడు. యెఫ్తా నేను తిరిగి వెళ్ళాలని అనుకుని ప్రార్థన చేశాడో లేదో నాకు తెలియదు. అయితే బైబిల్ ఒక మాట చెబుతుంది, నీవు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నువ్వు విషయాలు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే యెఫ్తా తనకు కష్టం కలిగినప్పటికీ, తను తృణీకరించబడినప్పటికీ, తన సహోదరులతో వివాద పడకుండా ఆ యొక్క టోబు దేశానికి వెళ్ళిపోయాడో, అప్పుడు దేవుడు ఆయన్ని గురించి కృప చూపించాడు. ఈ బిడ్డ నా కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు, నా చిత్త ప్రకారం జీవిస్తున్నాడని చెప్పి దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేశారు. వాళ్ళు వచ్చి ఆయన అడిగారు. 4వ గొప్ప విషయం మనం చూసినట్టయితే 11:9 ఈ విధంగా రాయబడింది. వారు వచ్చి యెఫ్తాను అడిగినప్పుడు యెఫ్తా వారితో ఒక మాట అంటున్నాడు, ఆ యుద్ధం గురించి మాట్లాడుతూ. అందుకు యెఫ్తా, అమ్మోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఈ స్టేట్మెంట్ మనకేం తెలియజేస్తుందంటే ఆయన దేవుని పైన ఆధారపడేటటువంటి వ్యక్తి. ఆయనకు ఫిజికల్గా స్ట్రాంగ్ మ్యాన్ అని మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం. ఆయన గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అయితే కూడా ఆయన తన బలం పైన ఆధారపడడం లేదు, అంటున్నాడు యుద్ధంలో యెహోవా నాకు, దేవుడు నాకు విజయం ఇస్తే అంటున్నాడు. గమనించండి, ఒక లోకస్తునికి ఒక విశ్వాసికి తేడా ఏంటంటే, ఒక లోకస్తుడు ఒక శరీర సంబంధి, నేను చేస్తా నా శక్తితో చేస్తా నా వల్ల అవుతుంది అనేటువంటి వాడు లోకస్తుడు. నా గొప్పతనం అనుకునే వాళ్ళందరూ కూడా శరీర సంబంధులే. నేను కాదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని సహాయంతో నేను ఈ పని చేయగలను అన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి విషయం.
అందుకే యెఫ్తా ఆయన అంటున్నాడు దేవుడు నాకు సహాయం చేస్తే అంటే తన శక్తిపైన ఏమైన ఆధారపడలేదు ఆయన జీవితంలో ఉన్న గొప్ప విషయం ఆయన పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడైనప్పటికీ కూడా యుద్ధంలో యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తే అన్నటువంటి మాట ఆయన ఉపయోగిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తే మనం బాగా చదవగలం దేవుడు సహాయం చేస్తే మనం మంచి పొజిషన్లకు రాగలం దేవుడు సహాయం చేస్తే మనం ముందుకు వెళ్ళగలం చాలాసార్లు మనుషులు వారి యొక్క టాలెంట్స్ని నమ్ముకొని ఉంటారు యెఫ్తాకు టాలెంట్ ఉంది ఈజ్ ఐడెంటిఫైడ్ ఆయనకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఎవరైతే తరిమివేశారో వారికి అవసరమైంది ఇప్పుడు వారికి ఒక బలాఢ్యుడు కావాలి అమ్మోనీయుల చేతి నుంచి విడిపించబడడానికి అయితే తన టాలెంట్ పైన ఆయన ఆధారపడలేదు కాబట్టి నీకు ఒక టాలెంట్ ఉండొచ్చు కానీ నీ టాలెంట్ పైన నువ్వు ఆధారపడితే అది దేవునికి ఇష్టం లేదు ఆయన ద్వారా నీకు సామర్థ్యం కలుగుతుంది అది మేలు చేస్తుంది కాబట్టి యెఫ్తా జీవితంలో ఈ పాయింట్ మనం ఎప్పుడు నోట్ చేసుకోవాలి ఆయన సహాయం చేస్తేనే మనకు బాగవుతది ఆయన జీవితం మనం చూసినట్లయితే 11:11 లో ఒక మాట మనం చూస్తాం యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను గొప్ప ప్రార్థనా పరుడు యెఫ్తా జీవితంలో గొప్ప ప్రార్థనా పరుడు ఆయన ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఆయన్ని ఒక పొజిషన్ ఇచ్చారు హి వాస్ గివెన్ ఎ పొజిషన్ 11వ వచనం ఏం చెప్తుందంటే ఈ కన్వర్జేషన్ తర్వాత కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనలు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించుకొందిరి గమనించండి ఏమీ లేనప్పుడు ప్రార్థనా పరుడుగానే ఉన్నాడు ఇప్పుడు ఒక పొజిషన్ వచ్చింది ఒక అధికారం వచ్చింది హి బికేమ్ ఎ పాపులర్ మ్యాన్ అయితే నెక్స్ట్ వచనం ఏం చెప్తుందంటే అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను గమనించండి ఆయనలో ఉన్న గొప్పతనం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు చాలామంది మేము బిజీ అయిపోయాం ప్రేయర్ చేయలేకపోతున్నాం అంటే యెఫ్తా జీవితంలో మనం చూస్తున్నాము ఆయన చాలా బిజీ అయిపోయాడు అందరిపైన న్యాయాధిపతిగా వాళ్ళు ఎంచుకున్నారు లీడర్గా ఎంచుకున్నారు అయితే కూడా తన ప్రార్థన జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు తన సంగతి అంతా కూడా దేవునికి వినిపిస్తున్నాడు ప్రభా నేను ఎన్నిక లేని వాడిగా ఉంటిని తృణీకరించబడిన వాడిగా ఉంటిని ఈ దేశం నుంచి నేను తోలివేయబడిన వాడిని అయితే నువ్వు నన్ను కనికరించి నన్ను తీసుకొని వచ్చావు నాకు ఈ పొజిషన్ ఇచ్చావని దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోవా సన్నిధిని కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాలి మన పొజిషన్ని బట్టి కానీ మన వర్క్ను బట్టి కానీ ఏది కూడా దేవునితో మనకు ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని విడదీయకూడదు దేవుని కొరకు ఏ సంబంధం పోగొట్టుకున్నా పర్వాలేదు దేవుని కొరకు ఏ పని పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ దేవునితో సరైన అనుబంధం కలిగి ఉండాలి కాబట్టి భక్తులు ఏం చెప్తారంటే ఉదయకాలమే ప్రార్థన చేస్తారు ఎందుకంటే వన్స్ పనిలోకి దిగిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు కానీ భక్తులందరూ కూడా ఉదయకాలం ప్రార్థన చేశారు కాబట్టి చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు ఆరవ విషయం యెఫ్తాను అమ్మోనీయులు యెఫ్తాకు మధ్య సంభాషణ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మోనీయులు మా దేశాలు మీరు ఆక్రమించుకున్నారు కాబట్టి అవి మాకు ఇవ్వకపోతే మీతో యుద్ధం చేస్తామని చెప్తే అప్పుడు యెఫ్తా వారికి చెప్తున్న ఆ యొక్క హిస్టరీ మీరు చదవండి మళ్ళీ 11వ అధ్యాయంలో ఆయన ఎంత చక్కగా ఇస్రాయేలీల చరిత్రను తెలుసుకున్నాడంటే ఎంత చక్కగా ఆయన లేఖనాలను తెలుసుకున్నాడంటే అమ్మానీయులతో మాట్లాడుతున్నప్పుడు యెఫ్తా మరి చాలా చక్కగా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడు చాలా పెద్ద కాన్వర్జేషన్ జరిగింది వీళ్ళు ఆయన పైన ఒక నింద మోపుతున్నారు మీరు మా రాజ్యాలని మా దేశ మా యొక్క ప్రదేశాలని అన్యాయంగా పట్టుకున్నారంటే ఈ యొక్క యెఫ్తాకు ఎంటైర్ హిస్టరీ తెలుసు ఇస్రాయేల్ చరిత్ర తెలుసు లేఖనాలు తెలుసు
అందుకే వారికి చాలా చక్కగా సమాధానం చెప్పడం మనం చూస్తాం ఆ కాన్వర్జేషన్లో. మనకు టైం లేదు కాబట్టి మీరు మళ్ళీ చదువుకోవచ్చు. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, నీకు దేవుని వాక్యము గురించి సరిగా తెలిసి ఉండాలి. ఇశ్రాయేలీల చరిత్ర గురించి, దేవుని లేఖనాల గురించి నీకు సరిగా తెలియకపోతే, నీవు అపవాది నిన్ను శోధించినప్పుడు నువ్వు మౌనమైపోతావు, లేకపోతే గిలగిలా కొట్టుకుంటావు. కాబట్టి వాళ్ళొక నింద మోపినప్పుడు ఆ యొక్క యెఫ్తా ఇచ్చిన సమాధానం చాలా క్లియర్గా ఉంది. అక్కడ హిస్టరీ అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఎక్కడి నుంచి చెప్తాడంటే 11:16 మనం చూస్తే, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు ఎదోము రాజు నుండి దూతలను పంపి, నీ దేశము గుండా పోవటకు దయచేసి నాకు సెలవుని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. అతడు నేను సెలవేనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేసి ఎదోమిల ఎక్కువ మోయాబుల ఎక్కువ దేశము చుట్టూ తిరిగి మోయాబు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఈ విధంగా ఆయన చాలా చక్కగా ఆయన మాట్లాడతాడు. కాబట్టి మనకు లేఖనాలు తెలుసుండాలి. బైబిల్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎందుకు లేఖనాలు చదవమంటున్నాం, కంఠపాఠం చేయమంటున్నాం అంటే, కనీసం అపవాది నిన్ను శోధించినప్పుడు, నిన్ను అయోమయం చేయాలనుకున్నప్పుడు నీకు వాక్యం తెలుసుండాలా. యెఫ్తా చాలా క్లియర్గా వాళ్ళతో మాట్లాడాడు. హిస్టరీ అంతా తెలుసు ఆయనకు, లేఖనాలు తెలుసు. ఆయన చక్కగా వారితో మాట్లాడాడు. కాబట్టి లైఫ్లో ఈ స్ట్రగుల్ ఎప్పుడు ఉండదు. ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో సైతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఏదో ఒక అనుమానం పెడుతూనే ఉంటాడు, ఏదో ఒక బాధ గుర్తు చేస్తూనే ఉంటాడు. అయితే నీకు వాక్యం తెలుసుంటే నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఆ యొక్క మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నేను సామెతలు 5వ అధ్యాయం నేను కంఠపాఠం చేస్తున్నాను. అక్కడ స్టార్టింగ్లో ఏం చెప్తాడంటే, వివేకము గల నా బోధకు చెవియుగ్గుము, అప్పుడు నీవు జ్ఞానము కలిగి నడుచుకొందువు, నీ పెదవులు తెలివిని బట్టి ఉచ్చరించును. అంటే దేవుని మార్గంలో, దేవుని వాక్యంలో నువ్వు నడుచుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నటువంటి ఒక అవగాహన నీకు వస్తుంది. కాబట్టి యెఫ్తా మాట్లాడాడు. తర్వాత విషయం, ఆయన జీవితంలో గొప్ప విషయం ఏంటంటే, తన కుమార్తెను చాలా భక్తిలో పెంచాడు. ఆయన పొరపాటున ఒక వాగ్దానం చేశాడు, అయితే తన కూతురికి వచ్చి ఒక విషయం చెప్పాడు. ఎదురొచ్చినప్పుడు, ఇలా జరిగిపోయిందమ్మా, పొరపాటు జరిగిందంటే ఆమె ఎలా రిప్లై చెప్తుందో చూడండి. 11:36-37, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన శత్రువు నా అమ్మోనీల మీద పగ తూచుకుని ఉన్నాడు అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడువు, నా కన్యత్వముని గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా. తండ్రి కుమార్తెను దహన బలిగా ఇస్తానని చెప్పిన మాట విని ఆ కుమార్తె ఎంత ఒబీడియన్స్ అంటే, మీరు మాట చెప్పినారు కదా డాడీ, ఓకే మీరు చెప్పినట్టుగానే చేయండి అని ఆమె అనిందంటే చాలా ఆశ్చర్యం. అంటే అంత భయభక్తితో ఆయన పెంచి ఉంటాడు. ఓయమ్మ, ఒక విషయము తల్లిదండ్రులు కొనిచ్చేది ఆలస్యమైతేనే బిడ్డలు పైకి లేచి అరుస్తూ ఉంటారు. ఇక్కడ యెఫ్తా ఏంటంటే, ఆమె చేయని పొరపాటుకు, ఈయన పొరపాటు చేసి వాగ్దానం ఇచ్చి ఆమెను బలిస్తానంటే ఆ బిడ్డ చెబుతుంది, నువ్వు మాట ఇచ్చినావు కదా డాడీ, నువ్వు చెప్పినట్టే చేయండి అని ఆమె విధేయత చూపించింది. నేను ఈ ఉదయం ఆమె గురించి ఆలోచన చేస్తున్నాను. ఇశ్రాయేలులలో కొంతమంది స్త్రీలు ఘనత చెందారు. వారు ఆ ఘనత చెందడానికి చాలా కష్టాలు పడ్డారు. కొంతమంది ఎన్నో విషయాల గుండా వారు వెళ్ళారు. మరి ఈ వ్యక్తి కేవలం తల్లి తండ్రులకు విధేయత చూపించి, షీ బికేమ్ వన్ ఆఫ్ ది పాపులర్ ఉమెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇస్రాయల్. అంటే ఇప్పటికీ కూడా ఆమె గురించి
ఇశ్రాయేలు తలుచుకుంటున్నారు. ఏమనంటే ఆ బిడ్డ ఎంత విధేయత చూపించింది, తన తన జీవితం త్యాగం చేసిందని ఆమె గురించి చెప్పుకుంటారు. కాబట్టి పేరెంట్స్కి ఒబీడియంట్గా ఆమె ఉండి గొప్ప స్థానం ఆమె పొందింది. మరి అంత భయభక్తుల్లో ఆయన పెంచాడు. కాబట్టి మన జీవితంలో మన బ్యాక్గ్రౌండ్ గురించి, మన జీవితంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి మనం భయపడక్కర్లేదు. నీవు దేవునికి నమ్మకంగా ఉంటే అది అంతా కూడా. నేను ఆశ్చర్యపోయిన ఏంటంటే, ఈ వేశ్య కుమారుడని నిన్ను పంపించేశారు, అందరూ ఆయన అప్పుడు అలాగే చూశారు, ఆ బ్యాడ్ యాంగిల్లో ఆయన్ని చూశారు. అయితే దేవుడు ఆయన్ని హెచ్చించినప్పుడు ఈ పాయింట్ ఎక్కడో అడుగున పడిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను దీవించినప్పుడు నీ జీవితంలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడో అడుగున పడిపోతాయి. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు యెఫ్తా న్యాయాధిపతి అయ్యాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మాట్లాడినా కూడా దేవునికి మహిమకరంగానే మాట్లాడతారు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఇంతగా దీవించాడు. యెఫ్తా జీవితం ఒక గొప్ప సాదృశ్యం. లోకం తప్పకుండా మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ చూస్తుంది. అయితే దేవుడు యెఫ్తాను దీవించాడు. ఆయన ఒక న్యాయాధిపతిగా వారు చూశారు. కాబట్టి యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది మరి పాపులను, అనేక మంది చెడ్డవారిని, అనేక మంది తృణీకరించబడిన వారిని, నీచులని ఎంచబడిన వారు, బైబిల్ చెబుతుంది నీచులని ఎంచబడిన వారు. యెఫ్తా నిజంగానే నీచుడుగా చూడబడ్డాడు. ఒక వేశ్య కుమారుడు అంటే అది ఎంత భయంకరమైనటువంటి నీచముతో వాళ్ళు చూశారు. అయితే అలాంటి చూపుతో చూసిన వారిని దేవుడు ఆయన దగ్గరకు పంపించి ఆయన న్యాయాధిపతిగా చేశారు. కాబట్టి దేవుడు నిన్ను, యేసయ్య నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడు. ఆయన ఎందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన వాక్యమును చదివి ఆయన వాక్యపు వెలుగులో నడుచుకుంటే దేవుడు నిన్ను దీవించగలడు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యెఫ్తా జీవితంలో 7 విషయాలు మేము చూసాం ప్రభువా. కాబట్టి యుగాంతమందు ఉన్నటువంటి మాకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా మీ గ్రంథములో వ్రాయించబడిన సంగతులు కొరకే మీకు స్తోత్రములు మా ప్రభా. మరి యెఫ్తా యొక్క జీవితంలో మా ప్రభా ఎలాంటి దీవెనలు లేకపోయినప్పటికీ ఆయన మీ యందు నమ్మిక ఉంచాడు. మీరు ఎన్నో మేళ్ళు మాకు చేసినప్పటికీ అలాంటి నమ్మిక మేము కలగలేకుండా ఉంటున్నాం. దయతో క్షమించండి. ఆయన్ను తృణీకరించి బయటకు పంపినప్పటికీ ఆయన మీ అందు విశ్వాసం ఉంచాడు. తన సహోదరులతో వివాదపడకుండా మీ అందు ఆయన విశ్వాసం ఉంచాడు. అల్లరి జనము మధ్యలో ఉండి కూడా మీ కొరకు సాక్షిగా జీవించాడు. లేఖనాలు చక్కగా తెలుసుకుని ఉన్నాడు. తన ఇంటి వారిని భక్తిలో నడిపించాడు. అలాంటి లక్షణాలన్నీ కూడా మాకు ఇవ్వండి. అదే సమయంలో ఆయన చేసినట్టుగా ఆవేశంతో మాట్లాడకుండా, అనాలోచితంగా మొక్కుబడి చేసుకోకుండా మా ప్రభా మేము మీ వాక్యము వెలుగులో నడుచుకోవడానికి సహాయం చేయమని, ప్రభా తృణీకరించబడినటువంటి వారి మధ్యలో మీరు ఆశీర్వదించేవాడని గ్రహించుటకు కృప చూపించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.